అదే విధంగా ఈబీసీస్ అండ్ అదర్స్ కి ఓసీస్ కి 1 crore లిమిట్ పెడుతూ పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాల్లో ఈ ఒక విద్యార్థుల సెలెక్షన్స్ మనకి ఒక ట్రాన్స్పరెంట్ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేసి విద్యార్థుల నుంచి అప్లికేషన్స్ని పిలిచి చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే మన రాష్ట్రం నుంచి 267 మంది విద్యార్థినులు ఈ సంవత్సరము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో 290 మంది 22-23 బ్యాచ్లో 290 మంది విద్యార్థినులు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సార్, తమరికి సబ్మిట్ చేయటం ఏమంటే ప్రతిభావంతులు అంటే ఈ చెలకు 15 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళ, ఇతరులకైతే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. విదేశీ విద్యకు వెళ్ళాలంటే ఇదివరకటి రోజుల్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మిగిలిన కులాల వాళ్ళు కానీ అప్పులు తెచ్చుకొని మరలా తాకట్లు పెట్టుకొని విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉండేదన్నా. కానీ ఈరోజు అలా కాదు. అలా కాకుండా వాళ్ళు ఇదివరకు ఒక యూనివర్సిటీకి అని చాలా అవకతవకలు జరిగినాయి. ఇదివరకు విదేశీ విద్యలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక యూనివర్సిటీ అని పర్మిషన్ తీసుకొని 21 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టడీస్, దాంట్లో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా 50 టాప్ యూనివర్సిటీస్లో ఈ అవకాశం కల్పించటం జరిగింది. రెండోది, ఫీజు సుమారు ఎంతైనా కూడా ఒక 125 lakhs ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి, అంటే 1.25 crore లిమిట్ పెడుతూ, అదేవిధంగా ఈబీసీస్ అండ్ అదర్స్కి ఓసీస్కి 1 crore లిమిట్ పెడుతూ పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాల్లో ఈ ఒక విద్యార్థుల సెలెక్షన్స్ మనకి ఒక ట్రాన్స్పరెంట్ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేసి విద్యార్థుల నుంచి అప్లికేషన్స్ని పిలిచి చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే మన రాష్ట్రం నుంచి 267 మంది విద్యార్థినులు ఈ సంవత్సరము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో 290 మంది 22-23 బ్యాచ్లో 290 మంది విద్యార్థినులు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సార్, తమరికి సబ్మిట్ చేయటం ఏమంటే మనము టాప్ 50 యూనివర్సిటీస్ అని మనము ఇప్పుడే ఆ లిస్టు కూడా తమరికి అందచేయటం జరుగుతుంది సార్. అని మనం అనుకున్నా కూడా మన విద్యార్థులు ఎంత ప్రతిభావంతులు అంటే ఈ ఇన్స్టిట్యూట్స్లో ఈ సంస్థలో విద్యా సంస్థల్లో టాప్ 50 విద్యా సంస్థలో ఉన్నాయి. మనం అనుకుంటే 15 టాప్ సంస్థల్లోనే మన విద్యార్థినులు స్థానము సంపాదించుకోగలిగినారు. అలాంటి ఒక ప్రైడ్ మన ఆంధ్రప్రదేశ్కి తమరి నేతృత్వంలోనే దక్కుతుందని నేను తెలియపరుస్తున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత గత సంవత్సరం ఇప్పటికే చదువుతున్నటువంటి వాళ్ళకి 290 మందికి 2వ విడత ఇన్స్టాల్మెంట్ రిలీజెస్, అదేవిధంగా ఈ సంవత్సరము ఇప్పటికీ సెలెక్ట్ అయినటువంటి 67 విద్యార్థినులు మొత్తం 45
పాయింట్ 52 కోట్లు విడుదల చేస్తూ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫర్ దిస్ ఇయర్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫర్ ప్రీవియస్ బ్యాచ్ కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎం నాగార్జున ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ టు అడ్రస్ ద మీటింగ్. అందరికీ నమస్కారం అన్న. నా ఈరోజు జగనన్న విదేశీ విద్య అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు 1,25,00,000 రూపాయలు, ఇతర విద్యార్థులకు 1,00,00,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఇతర దేశాల్లో చదివించడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్న. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం విదేశీ విద్య తీసేశారు విదేశీ విద్య తీసేశారని చెప్పుకొని బ్రతుకుతా ఉన్నారన్న. ఇదివరకు విదేశీ విద్యకు ఎస్సీ ఎస్టీలకు 15,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళన్న, ఇతరులకైతే 10,00,000 ఇచ్చేవాళ్ళు. విదేశీ విద్యకు వెళ్ళాలంటే ఇదివరకటి రోజుల్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మిగిలిన కులాల వాళ్ళు కానీ అప్పులు తెచ్చుకొని మరలా తాకట్లు పెట్టుకొని విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉండేదన్న. కానీ ఈరోజు అలా కాదు. అలా కాకుండా వాళ్ళు ఇదివరకు ఒక యూనివర్సిటీకి అని చాలా అవకతవకలు జరిగినాయి. ఇదివరకు విదేశీ విద్యలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక యూనివర్సిటీ అని పర్మిషన్ తీసుకొని వేరే యూనివర్సిటీకి వెళ్ళటం, ఒక కోర్సుకు అని పర్మిషన్ తీసుకొని వేరే కోర్సుకు వెళ్ళటం, ఒక ఇంట్లో ఒకళ్ళకే పర్మిషన్ ఉంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళటం, అనేకమైన అవకతవకలతో ఉండి చివరికి 318 కోట్ల రూపాయలు అప్పు చేసేస్తే చంద్రబాబు నాయుడు వదిలేస్తే ఈరోజు వాటన్నిటినీ మార్చి చివరికి ఎంత దారుణం అంటే కుటుంబంలో వార్షిక ఆదాయం కూడా 6,00,000 ఉండేదాన్ని ఇప్పుడు 8,00,000 చేశాం. ఇవన్నీ మార్చి ఒక చారిత్రాత్మక నిర్ణయం. పేద ప్రజల పిల్లలు ఎక్కడ విదేశీ విద్యాల్లో, దేశంలోనే ప్రపంచంలోనే ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ 50 యూనివర్సిటీస్లో క్యూఎస్ యూనివర్సిటీలో చదవాలని, వాళ్ళకి మంచి ర్యాంకులు రావాలని, వాళ్ళని ఆదుకోవాలని ఒక చిత్రమైన ఒక నిర్ణయం తీసుకోవటం, తద్వారా ఈరోజు దాదాపు 357 మంది పిల్లలు అంటే ఇది నిజంగా చాలా అదృష్టం అన్న. నేను ఈరోజు ఒక ఎస్సీ అమ్మాయిని చూస్తే మొదటి క్యూఎస్సీ ర్యాంకుల్లో ఉన్నట్టు యూనివర్సిటీలో చేరటం అది మీ యొక్క గొప్ప ఆలోచన. ఇలాంటి అవకాశం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. దీనిని ప్రతిపక్షాలు విదేశీ విద్య తీసేయని ఇప్పటికీ చెప్తా ఉన్నారు, సిగ్గెట్లా లేదు, అర్థం కావట్లేదన్న. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు విదేశాల్లో చదువుకోటానికి 50 క్యూఎస్ యూనివర్సిటీల్లో అలాగే 21 సబ్జెక్ట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇవ్వటం అనేది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఒక ఆలోచన ఉండాలి, ఒక గొప్ప ఆలోచనతో ఈ పిల్లలు విదేశాల్లో బ్రహ్మాండంగా ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదవాలనే ఆలోచన రావటమే మీ యొక్క గొప్ప దార్శనిక నిదర్శనం అన్న. ఈ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతింతయి ఒట్టింతయి అనేదిగా జరుగుతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షాలు కానీ మమ్మల్ని వ్యతిరేకించి రాసే పత్రికలు కానీ ఒక్కసారి నిశ్చితంగా ఈరోజు విదేశీ విద్య ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతూ ఉందో ఆలోచించి తెలుసుకోవాలని కూడా తెలియపరుస్తామన్న. ఎందుకంటే వీళ్ళు లేనిపోయినవి అభూత కల్పనలతో ప్రజలను ప్రకతవ పట్టిస్తూ ఉన్నారు. ఇంతమంది ఇలాంటి విద్యార్థులు పేద విద్యార్థులకి ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది చరిత్రన్న. దీన్ని మీరు ప్రారంభించడం రెండో విడత మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ముదావంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేందుకు అదృష్టవంతంగా కూడా భావిస్తా ఉన్నా. నమస్కారం. గౌరవనీయులు పి రాజన్నదొర గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ నమస్కారం. విదేశీ విద్య అనేది మాకు దేవుడిచ్చిన వరం. దేవుడు ఎక్కడున్నారో కనిపించారు,